ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది ప్రత్తి బంగారం అంటూ రైతులు మురిపెంగా పిలుచుకునే ఈ పంట ఈ ఏడు పలు కష్టాలను ఎదుర్కొంటోంది ప్రారంభంలో వర్షాభావాన్ని ఎలాగోలా తప్పించుకున్నా ఆనక వచ్చిన అధిక వర్షాలను మాత్రం ప్రతి పంట తప్పించుకోలేకపోయింది దీనికి తోడు అప్పటికే తోటలో పొంచి ఉన్న గులాబీ రంగు కాయతలుచు పురుగు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది బీటి రకాలు వచ్చాక కొద్దిగా తగ్గుముఖం పట్టిన ఈ పురుగు తాకిడికి గత సంవత్సరం తక్కువగాను ఈ ఏడు అధికంగా కనిపిస్తోంది ఈ పురుగును సమూలంగా నిర్మూలించాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరి ఆ వివరాలు ఈనాటి అన్నదాత వెలుగుబాట శీర్షిక ద్వారా మనకు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ ఈ సంవత్సరము మనకు పంట మొదటి దశలోనే యాభై నుంచి అరవై రోజుల దశలో ఉన్న పంటలోనే ఈ గులాబీ రంగు పురుగు అనేది ఆశించడము లేదా కనబడడం జరిగింది గులాబీ రంగు పురుగుని గుర్తించడం అనేది చాలా కష్టమైనది కాబట్టి మనకు పూర్తఖాత దశలో ఉంది కాబట్టి ఈ దశలోనే సరైన చర్యలు తీసుకున్నట్లయితే మరి పంటను మన చి చివరి వరకు కాపాడుకునే అవకాశం ఉంటుంది ఆ పంటలో పువ్వులు తయారైనప్పుడే ఈ పువ్వులలో ఈ పురుగు ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది గులాబీ రంగు పురుగు యొక్క తల్లి పురుగు అనేది మరి ఆకుల పైన తర్వాత పూ మొగ్గలపైన ఒక్కొక్క పురుగు వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా పూ మొగ్గల పైన పెట్టి తర్వాత ఆ పురుగు అనేది కనబడకుండా లోపల నష్ట కాయ లోపల ఉంటూ నష్టపరుస్తూ ఉంటుంది సో మరి ఈ దశలో ఏ విధంగా పురుగుని గుర్తించాలంటే ప్రతి ఒక్క రైతు ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే మరి ఆ తల్లి పురుగులను లేదా దాని ఉధృతిని గమనించుకునే అవకాశం ఏర్పరచు మరి ఈ నాలుగు లింగాకర్షక బుట్టలో మూడు రోజుల పాటు సరాసరిగా ఎనిమిది నుంచి పది తల్లి రెక్కల పురుగులు గమనించినట్లయితే మనం నివారణ చర్యలకు నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉండును నష్టపరిమితి స్థాయికి వచ్చినట్లయితే చక్ర పత్తి చేనులో మరి పది శాతం గుడ్డి పువ్వులు లేదా పది శాతం రార్వ ఉన్న కాయలు ఉన్నట్లయితే మరి అప్పుడు ఈ నివారణ చర్యలు రైతు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది గుడ్డు దశలో వేప నూనెను పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటరు లీటర్ నీటికి కలుపుకొని ప్రప్రథమంగా పిచికారి చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు యొక్క గుడ్డు దశను నివారించుకోవచ్చు క్వీనాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కార్బు ఒకటిన్నర గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగును మరి గుడ్డు దశలో దాని తర్వాత లేత దశలో ఉన్న లార్వా దశను కూడా నివారించుకోవచ్చు ఇకపోతే పంట చివరి దశలో మరి పురుగు ఉధృతి తగ్గకపోతే ఆ సమయంలో మరి లాండా సైలోత్రిన్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి సైపర్ మెథ్రిన్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు ఈ సింథటిక్ పరితరాలు మందులు వాడేటప్పుడు మరి తగు జాగ్రత్తలు తీసుకొని వాడుకున్నట్లయితేనే మనము ఈ గులాబీ రంగు పురుగుని నివారించుకోవచ్చు ఈ పురుగు పెరగడానికి ప్రధానంగా రైతులు చేస్తున్న తప్పేంటంటే సాధారణంగా పత్తి యొక్క పంటకాలం నూట ఎనభై రోజులు ఈ గులాబీ రంగు పురుగు జీవిత చరిత్ర అనేది సాధారణంగా అయితే నలభై ఐదు రోజులు ఉంటుంది నీళ్ళ సౌకర్యం ఉన్న రైతులైతేనేమి వర్షాధారం అయితేనేమి ఎవరైనా కూడా మార్చి వరకు పొడిగించినట్లయితే దాని జీవిత చక్రాన్ని నలభై ఐదు రోజుల నుంచి మూడు నెలలకు పొడిగించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ పత్తి పంటను పొడిగించకుండా మరి పప్పు ధాన్యాలు వేసుకుంటే భూమి బలాన్ని పెంచడమే కాకుండా మనకు పంట మార్పిడి ద్వారా గులాబీ రంగు పురుగు మరి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి రాకుండా కూడా చేసుకోవచ్చు పంట అయిపోయిన తర్వాత కూడా మరి లోతు దుక్కులు దున్నడము అదేవిధంగా ఈ పత్తి కట్టెను మొదలను లోపల అంటే కలిపి భూమిలో కలిపి వేయడం ద్వారా ఈ గులాబీ రంగు పురుగును తగ్గియడమే కాకుండా మరి చిన్న చిన్న ముక్కల ద్వారా భూమి బలాన్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది ఈ సరి సమయంలో సరియైన చర్యలు చేపట్టి పురుగుని నివారించినట్లయితే మరి రైతుకు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉండును